కర్నూల్ జిల్లా కోసిగి మండలం సాతునూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు గోరక్షాదళ సభ్యుల తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య రాష్ట్ర నాయకులు కేతు వరప్రసాద్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ చూపిన మార్గాలలోనే ప్రజలు నడుచుకోవాలని, ఆయన అడుగుజాడల్లోనే నడవాలని నాయకులు అన్నారు. ఛత్రపతి శివాజీ జీవితాన్ని, తన ఔన్నత్యాన్ని, వీరత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ విశ్వనాథ్, బీరప్ప రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మ జయంతి సందర్భంగా సాతునూరు గ్రామంలో గోరక్ష యూత్ దళ్ గోరక్ష దళ సభ్యులు తరఫున ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య గల కారణం మన శివాజీ చూపిన మార్గం, గెరిల్లా యుద్ధం కావచ్చు, ఆయన చూపిన పరమత సహనం కావచ్చు, ఆయన చూపిన హిందూ స్వరాజ్య స్థాపన కావచ్చు, స్వరాజ్యం కోసం పాటుపడినటువంటి ఒక ఇన్స్పైరేషనల్ స్టోరీ ఆయనలో ఉంది. అలాగే గోరక్షణ ఎలా, ఏ విధంగా చేయాలి, ఎలాగ చేయాలి అని ఆయన చేసి చూపిన వ్యక్తి. అలాగే పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన గోరక్ష ఎవరు కట్టుకు వాళ్ళు గోని తీసుకెళ్తుంటే ఆయన ఆపి ఆ గోరక్షణ చేసి మన సమాజానికి మనకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి శివాజీ జయంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఊర్లో ఉన్న ప్రతి యువకులు, ప్రతి గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు సహాయం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవడం మనకు ఎంతో మంచిదని, అలాగే మన ఇన్స్పిరేషనల్గా ఉంటుందని మన గ్రామ ప్రజలు అయితేనేమి, మన యువకులు అయితేనేమి ప్రతి ఒక్క కలిసికట్టుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మామ ఒకటే కాదు, మేము కూడా వస్తామని ఇతర గ్రామాల నుండి కానీ, ఇతర ఊర్ల నుండి కానీ, ఇతర పట్టణాల నుండి కానీ చాలామంది ప్రజలు, చాలామంది యువకులు తరలిరావడం జరిగింది. వాళ్ళకి మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే శివాజీ యొక్క ఔన్నత్యాన్ని, అలాగే శివాజీ యొక్క వీరత్వాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పడం జరిగింది. జై జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై.